కౌంట్ చేసేటప్పుడు కూడా అబ్బాయి డిస్ప్లే చేయాలి వాళ్ళకి డిస్క్లోజ్ చేయాలి అయ్యా ఇది బాక్స్ ఒకసారి చూసుకోండి ఈ ఫేమస్ అకౌంట్ ఉంది ఈ సంతకాలు నీవేనా ఈ అడ్రస్ ట్యాగ్ కరెక్ట్ గా ఉందా లేదా దీంట్లో ఏమైనా ట్యాంపరింగ్ జరిగిందా అని చూపించి వాళ్ళ అనుమానాన్ని నివృత్తి చేసిన తర్వాత మాత్రమే మేము బాక్స్ ఓపెన్ చేయాలి లేకపోతే నాకు చెప్పకుండా చేశారు ఆల్రెడీ వేరే ఈ బాక్స్ బదులు వేరే బాక్స్ తెచ్చారు మనం ఒకటి అనుకున్నాం ఎక్కడైతే పోలింగ్ స్టార్ట్ అయినప్పుడు బాక్స్ నంబర్ కూడా నోట్ చేసుకోమని చెప్పేసి ఏజెంట్ని అడగాలని ఇప్పుడు కూడా అవసరం అయితే ఆ నంబర్ మళ్ళీ వాళ్ళకి చూపించాలి పొద్దున మీరు నోట్ చేసుకున్నటువంటి బ్యాలెన్స్ బాక్స్ ఏ కౌంటింగ్ వచ్చిందయా ఇక్కడ ఏమీ మోసం జరగలేదన్న అదే అది కరెక్ట్ గా అనుమానానికి తావు లేకుండా కౌంటింగ్ తెలుస్తుందా లేదా అని చూడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది సర్టిఫికేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ సార్ చూసుకోవాలి అదేవిధంగా మీ వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా లేదా తెలియదు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా మీరు పర్యవేక్షించాల్సి ఉంటుంది ఎందుకంటే ఉప సర్పంచ్ పదవికి మేము ఎలక్షన్ కండక్ట్ చేయబోతున్నాం ఇద్దరు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు ఇద్దరు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు చేతులెత్తే పద్ధతి ద్వారా ఇగో ఈయన పేరు ఇది ఈయన పేరు ఇది ఈయన సీరియల్ నంబర్ ఇది ఈయన సీరియల్ నంబర్ ఇది సో మీరు ఎవరికి ఓట్ వేస్తారంటే ఎవరికి ఎక్కువ ఓట్ వస్తే వాళ్ళు ఎన్నికైనట్టు ప్రకటించాలి ప్రకటించే ముందు ఏ విధానం పాటించాలి అంటే అట్లీస్ట్ ఎన్నికైనటువంటి సభ్యులలో సర్పంచ్తో కలుపుకొని 50% కోరం ఉండాలి 50% కోరం అంటే ఇందాక 10 వార్డులు ఒక సర్పంచ్ 11 అవుతాయి అప్పుడు కోరం అంటే ఎంత అవుతుందండి 6 అవుతుంది ఎందుకు 5.5 కదా సో నెక్స్ట్ 6 నంబర్ని ఈవెన్ నెంబర్ గా మార్చుకోవాలి సో 6 ఓట్లు ఎవరికైతే వాళ్ళకు ఒక సర్పంచ్ So final phase, last phase is 21. Okay. So dinlo, so mirandaru kuda sensitive, hypersensitive or critical qualifications lo play cheyabadtadu. Anta mentor jaru polling stations ki undadu. So you will be placed there for a polling station or for a location of polling station. Ante meekandariki oka polling station kavachu or oka location of polling stations kavachu. Anta oka location lo 5 polling stations unte ఐదుకి మిమ్మల్ని అపాయింట్ సో మీన్స్ ఎక్కడైతే హైపర్ సెన్సిటివ్ సెన్సిటివ్గా బేస్డ్ ఆన్ సమ్ పారామీటర్స్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఫైనలైజ్ చేస్తుందో ఆ పోలింగ్ స్టేషన్స్కి మీరు మైక్రో అబ్జర్వర్స్గా అపాయింట్ చేయడం జరుగుతుంది గుడ్ నైట్ సో యు నో సో Among these people, among the people who have worked as micro-observer in the last general elections, how many of you have been called by the observer after you have submitted the observer report and he spoke to you one-to-one? Nobody. So you all did a perfect job. Issue ended there, I speak between English and Telugu. Okay, the issue here is micro-observer plays a very crucial role. Why crucial in the sense? Normal polling station, if it is a normal polling station, a peaceful gram panchayat where everything is fine, you will not be posted there. You will be posted only in either sensitive or hypersensitive. Sir, what is this sensitive hypersensitive or we otherwise people call it also as critical hypersensitive? Okay, why, what is the meaning of this? Means they are sensitive. Or hypersensitive, critical, or hypercritical. Both are same. Sensitive is equal to critical, hypersensitive is equal to hypercritical. Some districts use. So, what do they do? Under WhatsApp, they do some SMS.